Okay friends, this blouse is a ruffle hands and a stitch is called a cut is called a chupista and the back part and matam. Manu chase e blouse good and ruffle hands, a cut is called a chupista, adi knitted cloth and matam. First chase me cut them out of course, paper in the chupistan and the paper in the cut is chupistan, make neat cut them out in the nota, cloth in the confused out in the room. It's a cloth and the evidanga out in the day, evidanga under the nickel double folding is called. Next to chase mali double folding evidanga is called an autumn. ఈ విధంగా మనం 4 ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక హ్యాండ్ కన్ మాత్రమే ఇది ఒక హ్యాండ్ కు 4 ఫోల్డింగ్ మనం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం పొడవు చూసుకోవాలన్నమాట హ్యాండ్ పొడవు ఎంత కావాలో చూసుకోవాలి హ్యాండ్ పొడవు చూసుకోవడానికి ముందు మనం ఆర్మ్ హోల్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఈ కార్నర్ లో మనం ఆర్మ్ హోల్ తీసుకోవాలి ఈ విధంగా ఆర్మ్ హోల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొడవు మనకు ఎంత మెయిన్ పొడవు కావాలనుకున్నామో అంత మెయిన్ తీసుకోవాలి ఒకవేళ సపోజ్ మనకు 10 ఇంచెస్ పొడవు అనుకోండి 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చుట్టూరా 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలంట మొత్తానికి మనకు సర్కిల్ ఆకారం వస్తుందన్నమాట రౌండ్ వస్తుంది హ్యాండ్ అనేది అంటే మనకు హ్యాండ్ పొడవు అనేది చుట్టూరా ఒకే లెవెల్ ఉంటుందన్నమాట మనకు పైన హ్యాండ్ పొడవు ఒకేలా ఉంటుంది చంక కింద మనకు ఆర్మ్ హోల్ కింద ఒకే పొడవు ఉంటుంది రౌండ్ ఒకే పొడవు ఉంటుంది గోల్ కూడా ఎక్కువగా వస్తుందండి మనకు నెట్టెడ్ క్లాత్ తో చాలా సూపర్ గా ఉంటాయి హ్యాండ్స్ అనేది మనకు వచ్చేసి ఈ మోడల్ హ్యాండ్స్ కు క్లాత్ ఎక్కువగా పడుతుందండి సపోజ్ మనకు క్లాత్ తక్కువగా ఉందనుకోండి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టారండి కావాలంటే మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఎందుకంటే మనకు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్స్ పొడుగుస్తాయి ఎక్కడ తగ్గించుకోవాలి ఎక్కడ పెంచుకోవాలి అనేది నీట్ గా క్లియర్ గా చూపించాను మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుందండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మోడల్ లో నేను ఈ విధంగా ఎలా కట్ చేసుకోవాలి క్లాత్ మీద అనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెట్టెడ్ క్లాత్ ఇది వచ్చేసి టూ హ్యాండ్స్ కు నేను ఫోల్డింగ్ చేశానండి ఒక హ్యాండ్ కు మనకు నాలుగు మడతలు ఇంకొక హ్యాండ్ కు నాలుగు మడతలు మొత్తం మనకు ఎనిమిది మడతలు నేను ఫోల్డింగ్ చేశానన్నమాట ఇది వచ్చేసి మనకు చంక ఎంత తీసుకోవాలి అనేది చూపిస్తానండి మనకు చంక అనేది 18 ఇంచెస్ ఉందండి చంక అంటే డబుల్ మీద మనకి 9 ఇంచెస్ 9 ఇంచెస్ చంక ఉన్న వాళ్ళకు ఇది వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది 3 ఇంచెస్ తీసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట మనకు ఇటు సైడ్ 3 ఇంచెస్ ఇటు సైడ్ 3 ఇంచెస్ మిడిల్ లో 3 ఇంచెస్ రౌండ్ గా 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ పొడవు అన్నమాట ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇది కూడా మనకు చుట్టూరా 10 ఇంచెస్ వరకు ఉండేటట్టు చూసుకోవాలి పైన జరుపుకుంటూ మనకు 10 ఇంచెస్ వరకు ఉండేటట్టు చూసుకోవాలండి ఇది మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మ్ హోల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు అన్నమాట మనకు హ్యాండ్ పొడవు అనేది ఇంకా చుట్టూ ఒకే లెవెల్ వస్తుందండి గోల్ మనకు గోల్ ఎక్కువగా ఉంటుంది హ్యాండ్ పొడవు చుట్టూ ఒకే లెవెల్లో ఉంటుంది బాగా కర్వ్స్ తిరిగి చాలా బాగా వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనకు హాఫ్ వీడ్ తీసుకుంటే ఈ విధంగా వచ్చింది అనమాట అంటే పేపర్ మీద ఈ విధంగా వచ్చినట్టు అనమాట ఈ విధంగా ఉంటుంది పేపర్ మీద మనకి ఇది మళ్ళీ విడదీస్తే కనుక సర్కిల్ ఆకారం వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా విడదీసుకుంటే కనుక సర్కిల్ ఆకారం వస్తుంది ఈ విధంగానే మనకు చంక చుట్టూరా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు లేదనుకోండి ఒక సైడ్ కట్టు పెట్టేగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కట్ చేసుకొని మనకు రీలూప్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి విడదీస్తున్నానండి ఈ విధంగా వస్తాయి అనమాట హ్యాండ్స్ అనేది ఎంత గోల్ వస్తాయి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్ కొంచెం గుర్తు పెట్టుకోవాలి భుజం మీద జాయింట్ చేసేది ఇక్కడ ఆర్మ్ హోల్కి వెళ్ళి జాయింట్ చేసేది అందుకే కట్ పెట్టే ఇది కట్ చేసుకోండి కట్ చేసుకోవచ్చు లేదంటే అట్లే స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను మనకు వచ్చేసి భుజం మీద కుట్ అనేది ఈ విధంగా కరెక్ట్ ఇక్కడ గుర్తు పెట్టుకొని ఇక్కడ జాయింట్ చేయాలి మనకు నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకుంటాం అలానే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం చుట్టూరా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ చివరి నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ కరెక్ట్ భుజం మీదకి వస్తుంది మనం ఇక్కడ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ చివరి వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి రఫుల్ హ్యాండ్స్ అనేవి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రఫుల్ హ్యాండ్స్ను మనం బ్లౌజులకు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చాలా స్మూత్గా ఉంటాయన్నమాట రఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి కింద వచ్చేసి మనం కావాలంటే లేస్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బ్లౌజులకు హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను మీకు కావాలంటే ఆ వీడియో చూడండి ఈ విధంగా మనం మోడల్ హ్యాండ్స్లో స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి లేస్ వేసిన తర్వాత ఎంత అందంగా ఉన్నాయో చూడండి